సింధు భైరవి 7వ భాగం. రచన రావినూతల సువర్ణకన్నన్ గారు. జరిగిన కథ, నరేంద్ర గారి దివాణం చూసి నిర్ఘాంతపోయింది భైరవి. ఆ కుటుంబ సభ్యులు చూపించిన అభిమానానికి ముగ్ధురాలు అవుతారు తల్లి కొడుకులు. తనను రాజావారు అని పిలవద్దని భైరవికి చెప్తాడు నరేంద్ర. దివాణం ఆచారం ప్రకారం ఉత్సవాలు అట్టహాసంగా జరుపుతారు. తన మనవరాలు శాంతిని కోడలుగా చేసుకోమని భైరవిని అడుగుతాడు నరేంద్ర. ఇక కథలోకి వెళ్దామా. ఏంటి తమ్ముడు, అమ్మాయికి ఏదో నూరి పోస్తున్నావు? విధాత శాంతి ఇలా పెళ్ళవగానే భైరవి కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. నా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళకి ఇంకో చక్కని భవంతిని కట్టిస్తానే కానీ భైరవిని అక్కడ ఒంటరిగా ఉండనిస్తానా అన్నాడు నరేంద్ర. అవునవును, ఇక నుంచి భైరవి కూడా మన ఇంటి మెంబరే అనేశాడు భరత్. వాళ్ళ ఆదరణకు మురిసిపోయారు విధాత, భైరవి. తర్వాత జీపులో తిరుగు ప్రయాణం అయ్యారు. భగవాన్ని రైల్వే స్టేషన్లో దించి తర్వాత భైరవి వాళ్ళని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు డ్రైవర్. కొండంత ఆనందాన్ని వెంట తెచ్చుకున్న భైరవి విధాత ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు. విధాతకు రాజావారి మనవరాలనిచ్చి పెళ్లి చేస్తున్నారన్న వార్త చుట్టుపక్కల వారికే కాక భైరవి పనిచేసే కాలేజీలో కూడా తెలిసిపోయింది. కొందరు మనస్ఫూర్తిగా అభినందిస్తే కొందరు మనసులో అసూయపడుతూనే పైకి ఆనందం నటిస్తూ అభినందనలు చెప్పారు. భైరవి ఫ్రెండ్స్ అభినందనలతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. తల్లి అనుమతితో విధాత హైదరాబాద్ వెళ్ళి స్నేహితులతో 4 రోజులు హాయిగా గడిపాడు. రాజావారింటి అల్లుడువైపోతున్నావు, ఇంకా మేము గుర్తుంటామా అంటూ ఆట పట్టించారు హరి, మహేష్. వారి కుటుంబ సభ్యులు మాత్రం విధు అదృష్టవంతుడు, ఇదంతా వాళ్ళ అమ్మగారి చలవే, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటూ ఆశీర్వదించారు. అయితే వారం రోజుల్లో బ్రిటన్ వెళ్ళిపోతున్న హరి, మహేష్లు విధాత పెళ్లికి వెళ్ళలేకపోతున్నారే అని బాధపడ్డారు. పోన్లేండి ఆంటీ, వాళ్ళు ఎక్కడున్నా వీడియోలో మా పెళ్లి చూస్తారు, కానీ మీరంతా మాత్రం తప్పకుండా రావాలి, శుభలేఖలు రాగానే పంపుతాం అన్నాడు విధాత కాస్త సిగ్గుపడుతూ. 5వ రోజు విధాత ప్రయాణం. హరి, మహేష్లు స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించారు. కొడుకును చూసి భైరవి మొహం ఇంతయింది. అమ్మయ్యా వచ్చేసావా, ఇవాళ కూడా రాకపోతే ఫోన్ చేద్దామనుకున్నాను అంది కొడుకుని పొదివి పట్టుకుంటూ. ఏంటమ్మా 4 రోజులకే బెంగపడిపోయావా అని నవ్వుతూ అన్నాడు విధాత. బెంగ కాదురా, మీ అత్తగారు ఫోన్ చేసి శాంతికి నీకు పట్టు చీరలు పట్టు బట్టలు నగలు చేయించారట, అవి మనం చూసి ఓకే చేయాలట అని మురిసిపోతూ చెప్పింది భైరవి. మళ్ళీ వెళ్ళాలా, మనసులోనే పొంగిపోతూనే పైకి మాత్రం విసుగు నటించాడు విధాత. ఏయ్ నటించకు, నువ్వు నటించినా నీ కళ్ళల్లోని వెలుగు నిజం చెప్పేస్తోంది హాయిగా నవ్వుతూ అంది భైరవి. సిగ్గుపడిపోయాడు విధాత. సరేలే రేపు వెళ్దామా అంది భైరవి. నీ ఇష్టం అమ్మా. సరే భరత్ గారికి ఫోన్ చేసి చెప్తాను, స్నానం చేయి అంటూ భరత్కు ఫోన్ చేసింది భైరవి. కాసేపు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నారు. తెల్లవారకు ముందే మీ ఇంటి ముందు జీబు ఉంటుంది, వచ్చేయండి అన్నారు భరత్. తెల్లవారుజామున లేచి తండ్రి కొడుకులు తల్లి కొడుకులు స్నానం చేసి రెడీ అయిపోయారు. భరత్ చెప్పినట్టుగానే ఉదయమే ఒక కొత్త జీబు వచ్చి గుమ్మంలో ఆగింది. వాళ్ళ ఆదరణకి తెగ ఆనందపడిపోయింది భైరవి. జీబులో వెళుతూ దారి పొడుగున కొడుకు పెళ్లి గురించే మాట్లాడింది డ్రైవర్తో. బాబుగారికి తగిన కుటుంబమే అనుకుని ఆనందపడిపోయాడు అతను. జీపు గుమ్మంలో ఆగి ఆగకుండానే లక్ష్మి అక్క చెల్లెళ్ళు అందరూ ఎదురొచ్చి ఆహ్వానించారు. అక్క బాగున్నారా అంది భైరవి లక్ష్మి చేతులు పట్టుకుంటూ. ఏయ్ ఇంకా అక్కేమిటి, ఇప్పుడు నీకు కాబోయే వియపురాల్ని వదిన అని పిలవాలి అంది లక్ష్మి గాంభీర్యం నటిస్తూ. పార్వతి, సరస్వతి కూడా అదే మాట అన్నారు. అది విని హాయిగా నవ్వేసింది భైరవి. నేను మాత్రం ఆంటీ అనే పిలుస్తాను అత్తగారు, అత్తయ్య అంటూ పిలవను అంది శాంతి. భైరవి నడు చుట్టూ చెయ్యేసి అల్లరిగా నవ్వుతూ శాంతి మాటలకు అందరూ నవ్వేశారు. నేను మాత్రం పెళ్లిగాని పిల్లలా ఉన్న ఈవిడగారిని వదినగారు అనే పిలుస్తాను అంటూ నవ్వేసి భైరవి వాళ్లతో కలిసి లోపలికి వచ్చింది లక్ష్మి. అందరూ ఎప్పట్లాగా ఆప్యాయంగా పలకరించారు. నరేంద్రన్ చూసిన భైరవి విధాత నమస్కరించారు. భోజనాలు అయ్యాక లక్ష్మి వాళ్ళు మేటేడు పట్టు చీరలు గంపెడు నగలు చూపించారు. చాలా బాగున్నాయి, కానీ ఇవన్నీ లేకపోయినా మా కోడలు లక్ష్మీదేవిలా ఉంటుంది అంది భైరవి. శాంతి చెంపలు సున్నితంగా నొక్కుతూ సిగ్గుపడిపోయింది ఆ అమ్మాయి. మునపటికన్నా ఉత్సాహంతో అందరితోనూ కలిసిపోయి ఎంగేజ్మెంట్ గురించి అతిథుల గురించి మాట్లాడింది భైరవి. ఫంక్షన్ వారం రోజులు ఉంది, 4 రోజులు ముందుగానే మీరు వచ్చేయాలి, భగవాన్ అంకులు కూడా వస్తానన్నారు.
ఇంకా ఇప్పుడు మీ ఇంటికి రంగులు వేయించడం పని పెట్టుకోకండి, పెళ్ళికి వేయించుకోవచ్చు అంది సరస్వతి. అవును, ఇక్కడి నుంచే పని వాళ్ళని పంపిద్దాం అంటూ వచ్చాడు భరత్. హాయ్ భరత్, నాకు తెలియక అడుగుతాను, మీరింటి పట్టున ఉండనే ఉండరా అంది భైరవి నవ్వుతూ. ఎక్కడ భైరవి, అసలే నేను దేశ దిమ్మరిని, అందులో నా గారాల మేనకోడలకి నిశ్చితార్థం జరగబోతుంది, ఇంకా నాకు తీరిక ఎక్కడి చెప్పు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోవాలి, సాయంత్రం కల్లా వచ్చేస్తాను, మీరు మాత్రం బోల్డ్ కబుర్లు చెప్పాలి అని చిన్నపిల్లాళ్ళ గడగడ మాట్లాడేశాడు భరత్. కబుర్లే కదా, శాంతి కన్నా బాగా చెప్పగలను అంది భైరవి దర్పం నటిస్తూ. ఆమె మాటలకు అందరూ హాయిగా నవ్వారు. నరేంద్ర గారి భవంతి ఎప్పుడు నవ్వులతో నిండిపోయి ఉంటుంది. భైరవి వాళ్ళు వచ్చాక మరింత నవ్వుల నదిలా మారిపోయింది. మర్నాడు ఉదయం పూర్తిగా తెల్లవారకుండానే భరత్ బయటికి వెళ్ళిపోయాడు. భైరవి లక్ష్మి దగ్గరికి వచ్చి, అక్క సారీ వదిన, ఇంకా మేము వెళ్ళాలి, ఎంగేజ్మెంట్కి పిలవలసిన వాళ్ళు కొందరున్నారు, 2 రోజులుగా ముందుగా వస్తాం, ఏమనుకోకండి అంది. నిజమే, అక్కడ మీకు పనులుంటాయిగా, నాన్న అలాగే అంటారు, మీరు 2 రోజులు ముందు వస్తే చాలు అంది లక్ష్మి. అమ్మ, ఆంటీకి మన ఇల్లు చూపించలేదు అంది శాంతి తల్లి పక్కన చేరి. అవును కదా అన్నట్టు భైరవి, నువ్వు మా ఇల్లు చూడలేదు కదా, ఓసారి చూద్దుగానరా అంది. ఇది మీ ఇల్లే కదా వదిన. నో నో, ఇది మన ఇల్లు, మా పుట్టిల్లు, బయట ఉన్న భవంతుల్లో మొదటి భవంతి మాదే, ముఖ్యంగా అక్కడ పెరిగింది శాంతే కాదు, భరత్ కూడా నా చేతుల్లోనే పెరిగాడు, అంతేకాదు అక్కడ నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి, ముఖ్యంగా అమ్మా నాన్నల ఫోటోలు అవి, ఉత్సాహంగా అంది లక్ష్మి. అంతేకాదు భైరవి, మేము పసిపిల్లల్లా ఉన్నప్పటి దగ్గర నుంచి మొన్న మొన్నటిదాకా తీయించుకున్న ఫోటో ఆల్బమ్లతో గదంతా నిండిపోయింది అంది పార్వతి. అవన్నీ చూస్తేనే తల తిరిగిపోతుంది అంది సరస్వతి పెద్దగా నవ్వుతూ. అన్నీ చెప్తున్నారు, నా చిన్నప్పటి ఫోటోల గురించి, మా ఫ్రెండ్స్ ఫోటోల గురించి చెప్పరేంటి అలిగినట్టు అంది శాంతి. ఎవరూ చెప్పక్కర్లా, నేను అడుగుతున్నా కానీ ఫోటోలు, నీ ఫ్రెండ్స్ ఫోటోలు నాకు చూపించు అంది భైరవి నవ్వుతూ. శాంతి చిన్నపిల్లలా మురిసిపోయింది. అయితే అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి అంది లక్ష్మి. అంతే, ఆడవాళ్ళంతా పోలోం అంటూ బయలుదేరిపోయారు. అన్నట్టు విధు ఎక్కడ, వాడికి ఆల్బమ్స్ అంటే ఇష్టం, పరిసరాలను గమనిస్తూ అంది భైరవి. విధాత వద్దులే భైరవి, తను పెళ్ళయ్యాక భార్యతో కలిసి వస్తాడు అంది లక్ష్మి నవ్వుతూ. ఆడవాళ్ళు వాళ్లతో పాటు పిల్లలు ఉత్సాహంగా లక్ష్మి వాళ్ళ భవంతికేసి నడిచారు. ప్రధాన భవంతికి కాస్త దూరంలో ఆ భవనంలోకి వెళ్ళిన భైరవి అక్కడ అలంకరణ చూసి మురిసిపోయింది. గోడల నిండా పెద్ద పెద్ద చిత్రపటాలు క్రమబద్ధంగా తగిలిచున్నాయి. వాటిలో నరేంద్ర, ఆయన భార్య రాజా, రాణిల్లా ఉన్నారు. అక్కడున్న ఫోటోలని, చిత్రపటాలని చూపిస్తూ వాళ్ళ వివరాలు చెప్తున్నారు. అప్పచెల్లెళ్ళు ముగ్గురు, లక్ష్మి మరదళ్ళు. అతడికి అతిథికి పెట్టడానికి టిఫిన్లు, టీ ఏర్పాటు చేయడంలో పడిపోయారు. అంత పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులందరి ఫోటోలను పసితనం నుంచి పెరిగి ప్రయోజకులయ్యేదాకా అందంగా అమర్చిన వాళ్ళ కళాహృదయానికి ఆశ్చర్యపోయింది భైరవి. తాతగారి దగ్గర నుంచి ఇప్పటి పిల్లల వరకు అందమైన ఫోటోలు క్రమబద్ధంగా పెట్టడం చూసి, నిజంగా మీ ఇల్లు కళానిలయంలా ఉంది వదిన అంది భైరవి మనస్ఫూర్తిగా. మరి బాల్యపు మధురిమలు కూడా చూడాలంటే ఇవి ఉండాలి కదా, కాస్త మనసు బాగుండనప్పుడు ఇవి, ఈ రూమ్లో ఉన్న ఆల్బమ్స్ చూసుకుంటే మనసంతా మధురంగా అయిపోతుంది అంది లక్ష్మి తన్మయత్వంతో. నిజంగా ఇది కళానిలయమే అంది భైరవి. కళ అంటే గుర్తు వచ్చింది, నువ్వు మంచి చిత్రకారిని బట కదా, మా బొమ్మలు వేవా అని సరదాగా అంది సరస్వతి. నా మొహం వీటి ముందు గుడ్డి దీపంలా ఉంటాయి అవి అని సిగ్గుపడుతూ అంది భైరవి. కాఫీ టిఫిన్లు రెడీ వదినా, వంటింట్లోంచి ఒక కేక లక్ష్మణ్ భార్య. అదేం కుదరదు, మీరు ఆ ఏర్పాట్లో ఉండి ఆంటీకి ఆల్బమ్ రూమ్ కూడా చూపించి తీసుకొస్తాను అంది శాంతి. ఇవాళ భైరవి పని అయిపోయింది, ఇక చూడు తల్లి, ఇప్పటికే మీ అత్తగారు అలసిపోయింది, అవన్నీ చూపిస్తే డామ్ అని పడిపోతుంది అంది రామం భార్య. శాంతి మొహం చిన్నబోవటం గమనించిన భైరవి, పర్లేదు నాకు కూడా ఫోటోలు చూడటం చాలా ఇష్టం, మీరు వెళ్ళి కూర్చోండి, నేను అవన్నీ చూసి వచ్చేస్తాను అంది భైరవి. సరే మీ మాట ఎందుకు కాదనాలి, తొందరగా చూసేసి రండి అంటూ హాల్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఆ మాటకి శాంతి మిగిలిన పిల్లల మొహాలు వెలిగిపోయాయి. పోలోమంటూ మరో అంతస్తులో ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. అద్దాల బీరువాలో పొందిగ్గా పట్టి ఉన్నటువంటి ఆల్బమ్ను చూపించి, నిజంగా ఇది ఖరీదైన చక్కని ఆల్బమ్స్ దాచుకున్న నిధిలా ఉంది అంది భైరవి. ఇంకా చూడకుండానే అంతలా మురిసిపోతున్నారు, చూశాక ఇంకెంత మురిసిపోతారో అంటూ బీరువాలో అమర్చిన ఆల్బమ్ తీశారు. ఒక్కొక్కటి చూపిస్తూ ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పడం మొదలెట్టారు. ఒక్కొక్క ఆల్బంలో కుటుంబ సమేతంగాను, మరొక దాంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పసితనం నుంచి పెళ్ళయ్యేదాకా ఒక ఆల్బం, ఇంకా ఆపుతల్లి, తను మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళాలి అంటూ హెచ్చరించారు పెద్దలు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న ఆల్బమ్ చూపించలేదమ్మా, చూపించగానే ఆంటీని తీసుకొస్తాను అంది శాంతి గట్టిగా.
పాపం భైరవి అనవసరంగా చిక్కుల్లో పడింది. శాంతి ఫోటోలు మాత్రమే చూపించదు, వాళ్ళ పుట్టు పూర్వాత్రాలు కాన్వెంట్లో చదివేటప్పుడు ఫ్రెండ్స్ అంటూ ఓదర కొట్టేస్తుంది. నా మాటిని వచ్చేయి అంది లక్ష్మి. పర్లేదు, తన సరదా నేను ఎందుకు కాదనాలి, అదిగాక అలాంటి ఫోటో చూడటం అంటే నాకు ఇష్టమే, తొందరగా చూసి వచ్చేస్తాను అంది భైరవి. శాంతిలో ఉత్సాహం పెరిగిపోయింది. ఇది నాన్న చిన్నప్పటిది, ఇది అమ్మ మెచ్యూర్ అయినప్పటిది అంటూ పోటీలు పడి చెప్తున్నారు పిల్లలు. ఉండండర్రా, నేను నా ఆల్బమ్ స్కూల్ ఆల్బమ్ అవి చూపించాలి అంటూ ఒక ఆల్బంలోనో నెలల బాబుని చూపించి, ఆంటీ ఈ బాబు ఎవరో చెప్పండి చూద్దాం అంది శాంతి ఉత్సాహంగా. ఆ ఫోటో పరిశీలనగా చూసింది కానీ ఎవరో అర్థం కాలేదు. సారీ నేను చెప్పలేను, నువ్వే చెప్పు అంది ఓడిపోయినట్టుగా. మోహన్ దిగాలుగా పెట్టి భైరవి శాంతి నవ్వుతూ పక్క పేజీలు తిప్పి చూపించింది. ఆ తెలిసింది, మీ భరత్మామయ్య కదూ అంది భైరవి ఉత్సాహంగా. కరెక్ట్, ఇది తీసినప్పుడు మామయ్యక ఐదేళ్ళట, ఆ పాపాయి ఫోటో కూడా మామయ్యదే అంటూ ఆల్బమ్ మొత్తం తీసి ఫోటోలన్నీ చూపిస్తూ సందర్భాలు అప్పటి వాళ్ళ వయసు చెప్పింది శాంతి. నిజంగా ఈ గదిలో అమర్చిన ఆల్బంలోని ఫోటోలు ఓ నిజం ఖరీదైనటువంటి ఒక మ్యూజియంలా ఉంది అని మెచ్చుకోలుగా అంది భైరవి. ఈ ఆల్బమ్ చూడండి, మరీ ఆనందపడిపోతారు అంటూ ఎల్కేజీలో చదివేటప్పుడు టీచర్లతో తీయించుకున్నటువంటి ఒక గ్రూప్ ఫోటో చూపించి నేను ఎక్కడున్నానో చెప్పండి అంది శాంతి. ఆ ఫోటో పరిశీలనగా చూసి శాంతిని గుర్తుపట్టేసింది. తర్వాత అదే ఫోటోలోనో పిల్లని చూపిస్తూ ఈ పిల్లెవరు అని కుతూహలంగా అంది. శాంతిలో ఉత్సాహం పెరిగిపోయింది. ఇది నాకు చిన్ననాటి స్నేహితురాలు, చాలా మంచిది, బాగుంది కదూ అంది. బాగుంది కానీ నీకన్నా బాగాలేదు అని నవ్వుతూ అందామె. ఆ మాటలకి మురిసిపోయింది శాంతి. మరో ఆల్బమ్ తీసి ఒక కుర్రాడిని చూపించి ఇదెవరో చెప్పేయండి, ఇవన్నీ బీరువాలా సర్దేస్తాను అంది. ఓసారి పరిశీలనగా చూసి ఇతను తెలియకపోవటం ఏమిటి, సాక్షాత్ మీ మామయ్య భరత్ అంది భైరవి. కరెక్ట్, ఇది చూస్తుండండి ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళింది శాంతి. అనాసక్తిగా ఆల్బమ్ మొత్తం చూసింది భైరవి. ఆల్బంలో ఫోటో కింద సందర్భం కూడా స్పష్టంగా రాసింది, బహుశా భరతే రాసుకున్నాడేమో. 2 నిమిషాలు శాంతి కోసం చూసి ఆమె రాకపోవడంతో విసుగ్గా లేచి హాల్లోకి వచ్చింది. ధన్యవాదాలు. ఈ భాగం మనం ఇంతటితో ముగిద్దాం, మరలా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.